ఎస్ న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో మాలేద్రి గారు, నేను మీతో చర్చను ప్రారంభిస్తాను. సో ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి ఒక రకంగా చాలా ప్రత్యేకత ఉందనే చెప్పచ్చు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడేమో ప్రతిపక్షంలో ఉన్నారు, 45 ఏళ్ల వయసున్న వైఎస్ జగన్ ఏమో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. సో ఇద్దరి మధ్య కూడా ఎలాంటి పోరు ఉంటుంది అని అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు మీరంతా ఎలా సిద్ధమయ్యారు, ఏం చెప్తారు రేపు జరగబోయే సమావేశాలకు సంబంధించి? అనుభవము, యువరక్తము నిర్మాణాత్మకంగా పనిచేసినట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా మరింత ముందుకు పోయేదానికి అవకాశం ఏర్పడుద్ది. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కాకుండా ఏదో మేము పై చేయి కావాలనో లేదా మా పార్టీ పై చేయి కావాలనో ఈ రకమైన ఒక పరిమితమైన లక్ష్యాలతో పోవటం అంటే అది రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర అభివృద్ధికి అది గండి కొట్టడం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలన్నిటికన్నా కూడా ఈ మధ్య కొంత అభివృద్ధి సాధించినప్పటికీ మనం జీడిపిలో కానీ వ్యవసాయ అభివృద్ధి రేట్లో కానీ పెట్టుబడుల్లో కానీ కొంత అభివృద్ధి సాధించినప్పటికీ 2014 కన్నా కాస్త ముందుకు పోయినప్పటికీ ఇంకా కూడా మనం వెనకబడే ఉన్నాము. కాబట్టి ఇది ఒక నిర్మాణాత్మకంగా అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షం కానీ నిర్మాణాత్మకంగా పనిచేస్తే ఒక 10 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా మన అభివృద్ధి కావటానికి, సంక్షేమం ముందుకు పోవటానికి కారణం అవుద్ది. ఆ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి విషయం మాత్రం ఆగకూడదు అనే తెలుగుదేశం పార్టీ యొక్క, చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అందుకోసమే మేము నిర్మాణాత్మకమైన సహకారం ఈ ప్రభుత్వానికి అందిస్తాము. ఎక్కడైనా ప్రజా సమస్యల మీద కానీ అభివృద్ధి మీద ఏదైనా పక్కదారి పట్టేస్తుంటే దాని మీద సూచనలు ఇస్తాము, అవసరమైతే నిలేస్తాము అనేది తెలుగుదేశం పార్టీ యొక్క వైఖరి. అభివృద్ధికి ఏ పరిస్థితుల్లో అడ్డుపడకూడదు. అందువలన రాష్ట్రం ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాలకు లోబడే రాజకీయ ప్రయోజనాలు అవి ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యము, అట్లాగే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. అయితే ప్రభుత్వంలో ఉన్నవారు, మీరు అన్నట్టు యువకులు, ఆ రాజకీయ పరిణతితో వ్యవహరిస్తారా, లేకపోతే కక్ష సాధింపులు, లేకపోతే మళ్ళీ బురదల్లే కార్యక్రమాలు లేదంటే దాడులు ఇటువంటి జరుగుతాయా అనేది మనం చూడాలా. కొన్ని ఇప్పటికే కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి. ఒక తట్టు ఏమో కొంచెం నిర్మాణాత్మకంగా పోతాం, శాంతి పద్ధతులు కాపాడతాం, శాంతి పద్ధతుల వైఫల్యం అయితే పెట్టుబడులు రావు అని చెప్తూ ఉన్నారు. కింద లెవెల్లో మాత్రం కొన్ని దౌర్జన్యాలు, కొన్ని అక్కడక్కడ హత్యలు ఇటువంటివి జరుగుతున్నాయి. వారి కింద ఉండే వాళ్ళ కార్యకర్తలను కూడా కంట్రోల్ చేసుకొని మొత్తం శాంతి పద్ధతులను కాపాడుకొని మొత్తం మనకి వస్తున్న ఈ పెట్టుబడులు, ఇప్పుడు దేశంలో అత్యధిక శాతం పెట్టుబడులు వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి, మళ్ళీ ఆ పెట్టుబడిదారులకి నమ్మకం పోయే పరిస్థితి, ఇక్కడ శాంతి పద్ధతులు ముఖ్యమైతే పెట్టుబడులు వెనక్కపోతాయి. అందువలన అట్లాగే ఇక్కడ ఉండే పెట్టుబడులు వెనక్కపోకుండా ఉండే ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారా, ఇలాంటి రాజకీయ కక్షలు వ్యవహారానికి ఇదై ఒక దుష్ప్రచారం, ఒక బురద కార్యక్రమాలకు వస్తాయా, అవి చూడాలి. దాన్ని బట్టి భవిష్యత్ రాజకీయాలు అవి ఉంటాయి. ఇది స్థూలంగా అందరికీ ఒకటే పరమావధి కావాలి. వెనకబడ్డ రాష్ట్రం, ఒకప్పుడు జపాన్ దెబ్బతినింది 2వ ప్రపంచ యుద్ధంలో, అందరూ పట్టుదుబట్టి చేస్తే అనతి కాలంలోనే ఒక పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా జపాన్ అభివృద్ధి అయింది. అట్లా ఆంధ్ర రాష్ట్రం కూడా మనం రాజకీయాలు చేస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు మొదటి ప్రాధాన్యత ఉండాలనే తెలుగుదేశం యొక్క లక్ష్యం. రైట్ రైట్ మాలేద్రి గారు, రైట్. ఇంకా సో త్రిపునేని చిట్టిబాబు గారు, మీరేం చెప్తారు? సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ రేపు జరగబోయే సమావేశాలకు నిజంగానే సరే ఒక సీనియారిటీ యువరక్తం మధ్య జరుగుతున్న సమావేశాలు ఇవన్నీ ఒకేతైతే ఎటువంటి జాతీయ పార్టీ రిప్రజెంటేషన్ లేకుండా జరుగుతున్న సమావేశాలు, అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం ఎటువంటి రిప్రజెంటేషన్ రేపు సభలో లేదు. కేవలం 3 ప్రాంతీయ పార్టీలే రేపు జరగబోయే సభలో ఈ టెన్యూర్ అంతా కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి. సో కేంద్రంలో అంత బలంగా ఉన్నారు, అంత సీట్లు సాధించారు, బట్ సరే గతంలో 4 సీట్లు సాధించినాయి, ఈసారి కనీసం మీరు రిప్రజెంటేషన్ కూడా లేదు, ఏం చెప్తారు? అంటే మా రిప్రజెంటేషన్ పాయింట్ ఉందా లేదా అని పక్కన పెడితే, ఈ రాబోయే సమావేశాల్లో ఇప్పుడు ఆయన అన్నట్టు వాళ్ళ గత అనుభవం
గతానుభవం మీద చెప్తే సరే అది చెప్తాం, మీరు నేను అడిగింది ఇది చెప్పండి, మీ రిప్రజెంటేషన్ అయితే లేదు కదా, మరి మనం అది కూడా మాట్లాడాలి. అదే గతానుభవం మీద ఆయన చెప్పిన మాట ఆధిపత్యం సాధించాలి, మేమే ఉండాలి, మా మాట చెల్లాలి, ఇంకొకటి మాట ఉండకూడదు అనే కదా ఆ ఆధిపత్యంలో 23 మందిని కొనేసేసి వాళ్ళు అసెంబ్లీలో లేకుండా చేసి అలాంటి పనులు చేయటం వల్ల అనుభవం మీద తప్పు అయిందని, ఆ తప్పు వీళ్ళు చేయకూడదని సలహా చెప్తున్నట్టు ఉంది. కరెక్ట్, కనీసం తప్పు తెలుసుకున్నారని రాకూడదు అధిపతి. ఈ సమావేశాల్లో ఒకటి ఉంది, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అధికార పార్టీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ప్రజలు గెలిపించారు, ప్రజలు ఎందుకు గెలిపించారంటే ఈయన చెప్పిన మాటలు అన్నింటినీ నమ్మే, ఈయన జగన్ ఊరు ఊరా వెళ్ళి ఇక్కడ అవినీతి జరిగింది, దీంట్లో అవినీతి జరిగింది, ఏమేమి జరిగింది, నేను వచ్చినాక ఈ అవినీతిని అంతా కూడా బయటికి తీస్తాను చెబుతాను అని చెప్పారు, అవినీతి చేశారు అనేది నమ్మారు, నవరత్నాలని నమ్మారు, వీటి మీద గెలిపించారు. సో ఇప్పుడు ఆ నవరత్నాలని సాధించడానికి ఆయన చెప్పిన లెక్కల్లో 50 ఇళ్ళకి 5,000 రూపాయలు ఇస్తూ ఒక మనిషిని అంటూ చెప్పారు, అది ఎన్ని 50 ఏళ్ళకి ఎంతమందికి ఆ డబ్బు, దాని యొక్క ఆర్థిక వనరులు ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి. తర్వాత నవరత్నాలకి దాదాపు 5 ఏళ్ళకి ఫినిష్ అవ్వాలంటే 2 లక్షల కోట్లు రఫ్ ఇస్తారు, తక్కువ వచ్చు ఎక్కువ వచ్చు, ఇంత డబ్బు దీనికి ఆర్థికంగా ఎక్కడి నుంచి, ఏమి వనరులు ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా చర్చించవలసిన అవసరాలు ఉన్నాయి, వీటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అంటే చెప్పారు ఆయన చేయటానికి ఆ వనరులు ఏంటి, ఎవరు ఎక్కడ ఏ సంచయము, మరి చేయాలని డబ్బులు కావాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ ఆధారాల మీద, ఏ దేని మీద ఆశపెట్టి చెప్పుకుంటున్నారు, వీటి మీద చర్చించాల్సి వస్తుంది. ప్లస్ ఆయన అవినీతిని మీ తెలియచెప్పవలసిన అవినీతిని కెలకటం అని అంటే మా మీద బురద చల్లటం అని అపోజిషన్ అంటే తప్పది, బురద చల్లటం కాదు అది, బురద చల్లటం కొత్త కాదు, ఏమి ఎలక్షన్లో ఏమి మాట్లాడకుండా, ఎలక్షన్ విషయంలో ఏమి చెప్పకుండా ఆయన ఇవాళ మాట్లాడితే, ఎన్నుకున్న ప్రభుత్వం మాట్లాడితే తప్పు, కానీ ఎలక్షన్లోనే ప్రాపగాండ ప్రతి ప్రచార సభలోనూ నేను అవకతవకల్ని బయటికి తీస్తాను, ఇసుక మాఫియాలో విషయాన్ని బయటికి తీస్తాను, ఈ ప్రాజెక్ట్స్ విషయంలో జరిగిన అవినీతిని బయటికి తీస్తాను, అయితే వైట్ పేపరు శ్వేతపత్రం చేస్తాను అని చెప్పాడు, చెప్పింది ఆయన చెయ్యాలి, చెయ్యకపోతే కుమ్మక్కయ్యారనే అభిప్రాయం కూడా ఏర్పడచ్చు, వీళ్ళు ఊరిని మాటలే కానీ రాజకీయంగా ఒకరికొకరు కుమ్మక్కే మాటలు మాట్లాడతారు, తప్పితే విషయం వచ్చేటప్పుడు కుమ్మక్కయిపోయారని అపవాదు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది కూడా ప్రభుత్వానికి, కనుక ఖచ్చితంగా అది కూడా చెయ్యాలి, అది సైమల్టేనియస్గా కూడా చేయాల్సిన బాధ్యత. బాధ లేదా రేపు జరగబోయే సభలకు సంబంధించి, అరే మా రిప్రజెంటేషన్ లేదు, మేము కోల్పోయాం, బాధ లేదా లాస్ట్ టైం ఉన్న సీట్లు కూడా మీరు కోల్పోయారు కదా, మరి ఈసారి బాధపడలేదు, ఎందుకంటే రాష్ట్రం డెవలప్ చేయడానికి ఎటువంటి జాతి పార్టీ కూడా లేదు, రాష్ట్రం డెవలప్మెంట్ అయితే చాలు, ఇప్పుడు ఇతను వెళుతున్న ట్రెండ్ లో కనపడుతున్న ట్రెండ్ లో జగన్ సీఎంగా ఆయన మాట్లాడుతున్న తీరు కనపడుతున్న ట్రెండ్ లో ఒక కంఫర్ట్, ఒక రిలేషన్స్ తోటి, ఒక చక్కటి రిలేషన్స్ తోటి మనం ముందుకెళ్దాం, డెవలప్మెంట్ ధ్యేయంగా పెట్టుకుందాం, కేంద్రంతో విరోధము, పక్కన తెలంగాణ తోటి, పక్క రాష్ట్రంతో విరుద్ధం, పైన ఒరిస్సాతో విరుద్ధం, అందరితోటి అన్ని చుట్టుపక్కల వాళ్ళతో విరోధం పెట్టుకుని మనం ముందుకెళ్ళడం కాదు, అందరితోటి ఒక మంచిగా ఏర్పరచుకుని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలని ఒక సహృదయమైన, ఒక సహేతుకమైన సముచితమైన ఆలోచనలో ఉన్నాడు, కనుక మాకు అది కావాలి. మేము లాస్ట్ కోరుకుంది కూడా చంద్రబాబు అలా ఉంటే ఇప్పటికే ఇన్ని సమస్యలు అడ్డొచ్చి, అన్నిటికీ అడ్డుపడి, అన్నిటికీ రచ్చ చేసి, అన్నిటికీ అల్లరి చేసి, ఏది జరగనివ్వకుండా డెవలప్మెంట్కి అడ్డుపడింది ఆయనే, అది కాకుండా ఇప్పుడు ఈ సహృద సముచితమైన ఆలోచనతో ఉన్నాడు, కనుక వీఆర్ హ్యాపీ, ఇది ముందుకెళ్ళాలి, డెవలప్మెంట్లు అన్నీ ఇవి ఆకుండా ఇప్పుడు తనకు కావాల్సి కాదు, ఇంకేమి కావాలి కూడా రాష్ట్ర అభివృద్ధి అందరూ కూడా కాంక్షించాలంటారు. సో బండారు శ్రీనివాస్ గారు, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఒక అత్యుత్తమైన స్థానం ఉంది, ప్రజా సమస్యల్ని పరిష్కరించే చోటు, ప్రభుత్వాన్ని లోపాలు ఏమన్నా ఉన్నా కూడా ప్రతిపక్షం ఎత్తి చూపిస్తుంది, ప్రతిపక్షానికి సంబంధించి ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళు ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్న ఒక అత్యుత్తమమైన స్థానం ఏదైనా ఉందంటే అది అసెంబ్లీ. మరి రేపు జరగబోయే టెన్యూర్కి సంబంధించిన ఫస్ట్ సమావేశాలు రేపు ప్రారంభం కాదు, అఫ్ కోర్స్ రేపు ప్రమాణ స్వీకారాలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరివీ ఉన్నా కూడా ఈ టెన్యూర్ ఎలా జరుగుతుంది అన్నది ఒక సర్వత్రా ఒక ఆసక్తి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వైఎస్తోనూ పోటీ పడ్డారు అసెంబ్లీలో, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వైఎస్ జగన్తో కూడా పోటీ పడాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. సో ఎలా ఉండే ఆస్కారం ఉందంటారు ఈ సమావేశం? చంద్ర గారు, 1975 నుంచి అంటే దాదాపు 45 ఏళ్ళు నేను అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలో కూర్చొని ప్రత్యక్షంగా చూస్తూ వచ్చినటువంటి అనుభవం ఉంది అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే నేను ఒక ముక్కలో ఇదంతా చెప్పాలంటే ఒకటే, అత్త కోడలు, అత్త పాత్రలో ఉన్నప్పుడు కోడలు నేను గనక ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా అత్త కింద కాకపోతానా, అత్తనైనప్పుడు నేను అసలు అంత చక్కగా చూసుకుంటాను, నా కోడల్ని కూతురులాగా చూసుకుంటాను అని అనుకుంటుంది. పాపం చివరికి ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళి అవుతుంది, తన అత్తగారి హోదా వస్తుంది, ఒక కోడలు ఇంట్లోకి వస్తుంది, ఆ అత్త పాత్రలో ప్రవేశించగానే మొత్తం అన్నీ పోతాయి ఆలోచనలు, పాత ఆలోచనలు.
మరి ఇన్నాళ్ళు నా మాత నన్ను రాజు రంపాన పెడితే నేను మళ్ళీ కక్ష తీర్చుకోకపోతే నాకు ఎట్లా? మరి కాబట్టి కోడల మీద నేను తీర్చుకోవాలి, తీర్చుకోకపోతే నేను ఎందుకు ఈ అత్త హోదా నాకు అని అనుకుంటుందన్న. ఈ అక్కడి నుంచి మళ్ళీ అత్త కోడలు తగదాలు మామూలు అయితే నాకు ఈ ప్రతిపక్షం పాలకపక్షం వ్యవహారాలు చూసినప్పుడల్లా ఇది అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షం వాళ్ళు ఇట్లా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, ప్రతిదీ మొండిగా పోతున్నారు, ఒక మంచి సలహాలు నిర్మాణాత్మక సూచనలు కూడా పడుచుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరిస్తున్నారు అని మాకు ఎప్పుడన్నా అధికారం రాకపోతుందా, అధికారం వచ్చినప్పుడు ఎలా అసలు పాలకపక్షం అంటే ఎలా ఉండాలి చూపెడతామని చెప్పి అనుకుంటారు. అనుకోవటంలో ఏం సందేహం, ఖచ్చితంగా అనుకుంటారు. కానీ మళ్ళీ అత్త కోడలి కదే రిపీట్ అయింది. వీళ్ళు పాలకపక్షం నుంచి ప్రతిపక్షం నుంచి పాలకపక్షం హోదాలకు భాగంగా విక్రమార్కుడు మార్పు మాత్రం లాగా అంతా మారిపోతుంది. మరిపోయి మళ్ళీ మామూలు కథ మామూలే, వాళ్ళు ఒకటి అంటారు, వీళ్ళు పది అంటారు, వీళ్ళు ఇదే కథ. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మనం చూస్తూనే ఉంటాం. ఈ ప్రత్యేకంగా ఇక అసలు మూడు ఇంకా చెప్పారు చూసారా, మూడో వ్యక్తి అనుకోకుండా ఒక్కడు ఉన్నాడు లేండి, మొత్తం 175 మందిలో జనసేనకి సంబంధించిన ఒకే ఒక్కడు ఉన్నాడు. లేకపోతే ప్రాంతీయ పార్టీ కాదు, ఎవడో ఒకడు ఉన్నాడు, వీళ్ళిద్దరు కాని వాడు ఒకడు ఉన్నాడు కదా అక్కడ, అది మినహాయిస్తే ఇద్దరే. ఈ ఇద్దరు ఏంటి, వీళ్ళు అధికారంలో నుంచి తప్పుకుంటే వాళ్ళు వచ్చే వద్దాం అనుకునే వాళ్ళు, వాళ్ళు అధికారంలో తప్పితే వీళ్ళు వద్దాం అనుకునే వాళ్ళు, వీళ్ళిద్దరు ఆ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కదా, తమిళనాడు టైప్ మధ్యలో అందువల్ల ఏమిటంటే ఒక్క క్షణాన్ని కూడా మనం వృధా చేసుకోకూడదు ఈ విషయంలో. అనుక్షణం మనం అధికారానికి ఎలా దగ్గరగా పోవాలని చూస్తానికి ఒక ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుంది, పాలకపక్షం దీంట్లోనే కుదురుకుపోవాలి ఎన్నాళ్ళైనా అని చెప్పి వాడు అనుకుంటారు. నేను అక్కడ పేరు పెట్టి చెప్పట్లేదు, మామూలు సహజ సిద్ధమైనటువంటి వాళ్ళ స్వభావాన్ని గురించి. సరే ఇద్దరిలో కూడా సరే మీరు అన్నారు అత్త కోడళ్ళ పోరు ఇదంతా కూడా జరుగుతున్నా కూడా సరే, ఇప్పుడు ఇంత బలమైన అధికార పక్షం 151 స్థానాలతో ఉంది, 23 స్థానాలతో ఇద్దరు ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది? ఏదైనా సరే అసెంబ్లీ అంటే కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ అయినా కూడా సరే అవన్నీ ఉంటాయి, నా టర్మ్ వచ్చింది కాబట్టి నువ్వు చూడనట్టే వెళ్తుందా ఏమన్నా? నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి, నిజం చెప్పండి, ఏం చెబుదాం, సిన్సియర్గా ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు నా మనసులో మాట అయితే మంచిగా సభ సజావుగా సాగాలని అయితే నా కోరిక ఉంది, మీకు కూడా ఉంటుంది సహజంగా, మనం అందరం కోరుకునేది మామూలుగా అందరూ కూడా. అసలు రాజకీయాలతో నిమిత్తం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ కోరుకునేది అంటే సభ సరిగ్గా సాగితే బాగుంటుంది అనుకున్నాం. కానీ వాస్తవం ఇంకో రకంగా ఉంటుందండి, ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ రాజకీయాలు రంగప్రవేశం చేస్తాయి, వీళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు ఇంకో 10 మాటలు అంటారు, ఇవన్నీ వెంటనే జరగకపోవచ్చు, ఈ 5 రోజుల సభలో జరగకపోవచ్చు. కానీ పునాది అయితే పడుతుంది దానికి, రానున్న కాలాన్ని ఎలా పోతుంది ఉండబోతుంది అంత జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మీరు చెప్పారు చూసారా, కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు రైతుల రుణమాఫీ విషయంలో ఒక డిమాండ్ పెట్టారు ప్రభుత్వం కంటిన్యూ చేయాలని, అది మాకేం సంబంధం, మీరు ఇచ్చిన హామీ కదా, మేమే బోల్డ్ ఇచ్చుకున్నాం మేము, అదే కాబట్టి మా ప్రియారిటీస్ మా ప్రాధాన్యతలు మాకుంటాయి. అది ఎప్పుడు జరుగుతాయండి, రాజశేఖర రెడ్డి గారు మంచిగా ఆరోగ్యశ్రీ అని లేకపోతే 104 108 అని ఆయన పోతే నెక్స్ట్ గవర్నమెంట్ వేరే పార్టీ కూడా కాదు, వాళ్ళ సొంత పార్టీ వచ్చిన వాళ్ళు పట్టించుకోవాలి, ఎందుకంటే ఆయనకు పేరు ఎందుకు రావాలని. అట్లా ఏ రాజకీయ పార్టీ మనం నిజం నిర్మమాటంగా మాట్లాడుకోవాలంటే అదే ఇదే జరిగేది కాదు. మాలేద్రి గారు సరే ఎలా అయినా సరే అత్త కోడళ్ళ పోరు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు రేపు జరగబోయే సమావేశాలు ఇమీడియట్ గా జరగపోయినాయి, టెన్యూర్లో అయితే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి బండారు శ్రీనివాసరావు గారు ఆయన ఒపీనియన్ చెప్తున్నారు. అయితే గత అనుభవాల రీత్యా లేకపోతే గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా గుర్తు పెట్టుకుని ఏమైనా అగ్రెసివ్ గా వెళ్లే పరిస్థితి ఏమైనా ఉందా, దానికి మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉందా? దానికి తోడు ఇందాక రైతు రుణమాఫీకి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా వాళ్ళు మాట్లాడారు, అంటే ఇవన్నీ కూడా ఏం జరగబోతోంది అన్న దానికి ఒక సిగ్నల్ గా రేపు పొద్దున ఒక బీజం పడింది అని అనుకోవచ్చా? మీరు ఫేస్ చేయడానికి అన్ని రెడీగా ఉన్నారా? విజయచంద్ర గారు, ఇప్పుడు వ్యక్తులు పోట్లాడుకోవటం కక్ష సాధించుకోవటం ఒక పార్ట్, ఈ వ్యక్తులను కానీ సమాజాన్ని కానీ నడిపించాల్సిన స్థాయి నాయకుడిది, ఒక రాజకీయ పార్టీది. ఆ ఉన్నత ప్రమాణాలని సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాల్సిన ఒక నేత, ఒక రాజకీయ నాయకుడు పాత్రను వహిస్తారా? అత్యున్నత నాయకత్వ పాత్రను వహిస్తారా? మామూలుగా చిల్లర మల్లర రాజకీయ నాయకుల పాత్ర వహిస్తారా అనేది ఇక్కడ సమస్య. ఇతరులకి రాజకీయ నాయక ఉదాత్త రాజకీయానికి ఉన్న తేడా, ఆంధ్ర రాష్ట్రంలో కాస్త ఉన్నత రాజకీయ ప్రమాణాలు ఉన్నాయి, ప్రజలు అల్ల చిల్లరగా వ్యవహరించే వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇష్టపడరు.
సైలెంట్ కొట్టారు, చూపించేటప్పుడు వాళ్ళ తడాక వాళ్ళు కరెక్టే. ప్రజలన్నీ గమనించినా కూడా మాలయాద్రి గారు గత సమావేశాల్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఎలా వ్యవహరించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేది చూశారు. సో ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, గత అనుభవాల రీత్యా గతంలో జరిగిన సంఘటనలు బేస్ చేసుకుని ఇమీడియట్ గా ఇప్పటికి ఇప్పుడు ఏమన్నా మీ మీద అగ్రెసివ్ గా వెళ్తారని కాకపోయినా, తెలుగుదేశం ఒక మెచ్యూరిటీ ఉండే పార్టీ, తెలుగుదేశం ఒక మెచ్యూరిటీ ఉండే పార్టీ, దానికి ఒక పెద్ద ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నాయి. ఆ విజన్ 2029 ఇది ఒక నంబర్ వన్ రాష్ట్రం కావాలా, వెనకబడ్డ స్థితి నుంచి ఉన్న స్థితికి రావాలనే ఒక విజన్కి అహరహరం కట్టుబడ్డ పార్టీ ఇది. దానికోసం ఒక మంచి పనులు చేస్తే ఈ ప్రభుత్వానికి సహకరించాలనే ఒక స్థిరమైన నిర్ణయం. ఈరోజు కూడా మీటింగ్ జరిగింది, మీటింగ్లో నేను కూడా ఉన్నా, ఎమ్మెల్యేల మీటింగ్లో, ఎమ్మెల్సీల మీటింగ్లో. అందువల్ల మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, అవమానపరుస్తారు మిమ్మల్ని, మిమ్మల్ని మీ పైన ఎట్టంటే అటు మాట్లాడతాడు, రాష్ట్రం కోసం ఎన్ని నిందలనైనా ఎన్ని అవమానాలనైనా ఎన్ని ఘోరాలనైనా భరిద్దాము. సరే, వాళ్ళ విజ్ఞత అట్లాగే, ప్రజలు వాళ్ళ వివేకం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈరోజు మధ్యలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రకటనలు వ్యవహారం అవి చూస్తున్నప్పుడు కొంత తినేదో నేను మంచి అనిపించుకోవాలనే ఒక ఉపలాటం అది ఇది కనపడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ పక్కనే బీజేపీ వాళ్ళు ఎట్టొకట్ట వీళ్ళ ఈ రెండు పిల్లలకి తగాదా పెట్టి వెనపోసి తినాలని చెప్పి రెచ్చగొట్టి దాని మీద ఎంక్వైరీ చేయి, దీని మీద ఎంక్వైరీ చేయి, ఆ రకంగా ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసి శాంతి భద్రతలు నాశనం చేసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆ పెట్టుబడులన్నీ గుజరాత్కు మళ్లించుకోవటం కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు ఒక మధ్య ఆసియా లాగా మాట్లాడతాను. అనవసరంగా తప్పు పెడతా నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు, చిట్టుబాబు గారు ఏం మాట్లాడతావు, వైకి అంటావుకోండి. చిట్టుబాబు గారు చేసిన అవినీతిని ప్రభుత్వం యొక్క బాధ్యత, బీజేపీ అవసరమా, బీజేపీ ఎక్కడైతే కుసంస్కారం చెప్పారు. ఇప్పుడు కూడా మీకు నువ్వు ఆంధ్ర రాష్ట్రం సజావుగా ఉంటావు, మీకు ఇష్టం లేదా? మీ వల్లే ఆంధ్ర రాష్ట్రం శాంతి ఈ వాగుడు మానండి సార్, ఈ వాగుడు వల్లే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారు, ఈ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టింది. ఇలాంటి విరామం తర్వాత మనం చర్చను కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి.